అందరికి. ఇలా మన ముచ్చట్లా రెండు మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇందమా, ఇగో ఈ నుండ్రుల్లా. పొద్దుగల లేచి నా కొడుకును దగ్గర కూర్చుండబెట్టుకొని, నువ్వు 4 రోజుల బడికెందుకు పోతలేవురా అని మందలిచ్చిన. మంచిగా గావురంగా మందలిచ్చిన. వాడు ఏమంటాడు ఎరికేనా, నాకు బండి కావాలంటాడు. ఇప్పుడు బండి ఎందుకురా అవ్వా అని అన్నా. అన్ననా ఈనాడు నా సోపతోనికి బండి ఉన్నది, పొద్దుగా లేతే వాడు బండి మీదనే తిరుగుతాడు, బండి మీదనే ఏటైనా వాళ్ళు అవ్వయ్య పంపుతారు. నువ్వు నాకేమిచ్చినావని ఆఖరికి సైకిల్ ఉన్నదా, నేను బడికి పోను, నువ్వు బండి కొని నేను బడికి పోతా అంటాడు. అరే తోటోడు తోడ కోసుకున్నా నువ్వు మెడ కోసుకుంటావురా అంటే, ఆ కోసుకుంటా బరాబర్ కోసుకుంటా అంటాడు. అవ్వా లాగే నన్ను పోరడు కూడా ఇవ్వాలి నన్ను బండి కావాలని అడగబట్టే. ఇక నేను ఏ బాలి దుంకాలే, ఏ షర్లో దుంకాలే? ఇక అవయాలు చెప్తున్నా మంచిగా ఉండ్రి, ముందుగా పోరగా నన్ను బల్లే తోలేసిరారు, కాళ్ళు దగ్గర గట్టి బల్లే తోలేసిరారు. ఇప్పుడే గిసోడి లపుడు ముచ్చట్ల ఎనికేసుకు రాకుర్రి. ఏమంటన్నా, వాళ్ళు మంచిగా చదువుకుంటే బండ్లే కాదు దాని తాత కార్లను కూడా కొనుక్కోవచ్చు. ఇంటారు కదన్న మాట, ముందుగా బల్లె పెడతారు కదా పోరగాలను, ఆజ్ఞలు పెట్టుకుంటారు కదా. సరే ఈ మధ్య లచ్చక్క దగ్గరికి పోయిన, ముఖమంతా చిన్నగా వేసుకొని ఇంటి ముంగడ కూర్చుంటుంది. పోయిన దగ్గరికి పోయిన, ఏందే లచ్చక్క గట్లేందుకు కూర్చుంటున్నావే నిన్ను, ఇలా ముఖమంతా గావరు గావరు అనిపిస్తుంది, ఏమైందే నీకు నిజం చెప్పే అని అడిగిన. అప్పుడు లచ్చక్క ఒక ముచ్చట చెప్పింది, నా పానం సల్ల పడ్డది, ఇక నవ్వల్నా ఏడవల్నా కూడా నాకు అర్థం కాలేదు. గీ ముచ్చట ఇన్నాక మీకు కూడా గిట్లనే అవుతుంది. ఇక ఈనుండ్రి, ఇంటి ముంగట మల్లిగాడు సూత్తుండగానే బంగ్ల కట్టిండట. గా బంగ్లను పొదుగా లేచి గి చూసిందనుకో, దీనికి నీళ్లు తాగబుద్ది అవుతలేదట, కడుపులకు తిండి పోతలేదట, పానమంత గాయగాయ అవుతుందట, గట్లనే ఏడున్న కాడ గానే కూర్చుంటుందట. దీని ముచ్చట పాడు గాను, నాది గుడిసె అంటది వాని బంగ్ల అంటది, నాది గుడిసె అంటది వాని బంగ్ల అంటది, చెప్పిందే 10 సార్లు చెప్తుంది. సరే కదా అని చెప్పి అట్లా సల్లగా కూర్చున్న పెట్టి ఇంత షాయ పోసింది. ఆ షాయ నన్ను తాగని అది అది తాగది. ఆ షాయ అంతా ఆఖరికి సల్లగైంది, నా పానం కూడా సల్లగైంది. ఎలకల బాధకి ఇల్లు కాలబెట్టుకుంటారులా. గప్పుడు నేను నా కోపం వచ్చింది, కోపం వచ్చి గట్టిగా మందలిచ్చిన. ఇగో నువ్వు కూడా నీ మొగ నీ ఆజ్ఞలు పెట్టుకొని రూపాయి జమ చేసుకొని కాయ కష్టం చేస్తే దాని తాత బిల్డింగ్లు కడతావు నువ్వు. అంతేగాని పక్క పంటోడు బిల్డింగ్లు కట్టిందని నువ్వు పస్తులుంటే ఏం రాదు లచ్చక్క అని చెప్పిన. ఇగో మీరు కూడా మంచిగా ఇనుండ్రి, గీ లచ్చక్క లెక్క ఏయకుర్రి, ఎవడు వేసుకున్న కష్టం వాళ్ళే తింటారు, ఎవరు వేసుకున్నది వాళ్ళే సంపాదించుకుంటారు. అంతేగాని గిట్ల మంది బాగుపడుతుర్రు అని చెప్పేసి మనం పస్తులుంటే ఏం రాదుల్లా.